हेलो गाइस वेलकम टू माय न्यू व्लॉग वीडियो वे ना पुट्टिन रोज संदर्भंगा चिन्ना फुड डोनेशन अयिते चेयबोतुन्नाम హలో గాయస్ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ ఈ రోజు ఫుడ్ డొనేషన్ అయితే చేయబోతున్నాం ఫుడ్ డొనేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫుడ్ ప్రిపేర్ చేయాలి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని మా అక్క లిస్ట్ రాసి నాకు ఇచ్చింది సో నేను ఆ లిస్ట్ ను పట్టుకొచ్చి సీదా కిరణం షాప్ లో పెట్టేసిన కిరణం షాప్ లో కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నా ఇంకా మిగతా ఐటమ్స్ బయట ఆడ ఇడ దొరుకుతాయి కదా నిమ్మకాయలు ఇంకా మిరపకాయలు బియ్యం కూడా కిరణం కొట్టులోనే దొరికింది ఫుడ్ ప్రిపేర్ చేయే నీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నా सो इपड़ वच्चेसि पैकिंग चेयनीकि अयिते पैकिंग कवर लो तीसुकोवाली अंते पैकिंग कवर लो कूडा तीसुकुन्नाम इंक चलो इंटिकि बयलुदेरदाम फुड नि तोंदरगा प्रिपेर चेसि पंचेद्दाम डोनेशन अयिते खच्चितंगा ई रोजु फिक्स अन्नमाट खच्चितंगा चेयाल्सिंदे अन्नी ऐटम्स अयिते रेडीगा उन्नायि फुड प्रिपेर एट्ला चेयालो मीरु कूडा नेर्चुकोवाली अनुकुंटे ई वीडियोनि खच्चितंगा स्किप चेयकुंडा वीडियोनि फुल्लुगा चूडंडि फुड प्रिपरेशन चेयडानिकि सरुकुलु मोत्तं तीसुकोच्चिन ఇప్పుడు మా అక్క తోటి ఫుడ్ అయితే ప్రిపేర్ చేపించబోతున్నా ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత డొనేషన్ అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి ఫుడ్ ప్యాకింగ్ చేసిన తర్వాత కట్టుకోనికి రబ్బర్ అండ్ ఫుడ్ ప్యాకింగ్ కవర్ అండ్ ఇప్పుడు కిరణం సరుకులు బయటికి అయితే తీసేసి మొత్తం ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నాం 5 కేజీస్ సన్న బియ్యం అయితే తీసుకొచ్చినా So guys, today start. All items are available here, there. Pulihura, chese vidhanam. Items are linne unnai. Rice ni bowl lo deesi kadige dam. Gas on chesi dani mida oka pedda ginne lante pettesi. Ippudu daaka manam kadigina rice mottam dantla petteyali first of all. Dan tarvata kondiga salt aithe veseddam. నిమ్మకాయలను కోసి పిండేసి దాని రసంని కూడా ఫుడ్లో కలిపేయాలి ఫుడ్ అప్పుడే టేస్టీగా వస్తుంది మనకు ఫుడ్ డొనేషన్ చేద్దామని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా ఖచ్చితంగా నా బర్త్డే కి చేయాలి అని అనుకున్నా ఖచ్చితంగా ఈ రోజు స్టార్ట్ అయితే అయిపోయింది పనులు స్టార్ట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఆల్ మొత్తానికి మొత్తం రెడీ అయితే అయిపోయింది నా దోస్తులు నాతోటే ఉన్నారు సో వాళ్ళ సపోర్ట్ తోటే ఇదంతా చేయి ఖచ్చితంగా ఇది ఏం చేయాలనుకున్నా ఖచ్చితంగా బ్యాక్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో గాయ్స్ మన ఫుడ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం ఒకసారి ఎట్లా వచ్చిందో మనకు కూడా తెలుస్తుంది కదా మన టేస్ట్ గాని అనిపిస్తే అప్పుడు ప్యాకింగ్ చేసి ఇక డొనేషన్ చేయడమే సో మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ చేద్దాం వాహ్ నోట్లో పెట్టంగానే మామూలుగా లేదు సూపర్ ఉంది సో నైస్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేను అనుకుంటున్న ఒక 30 ప్యాకింగ్ అయినా ఖచ్చితంగా 30 ప్యాకింగ్స్ ఖచ్చితంగా చేద్దామని అనుకుంటున్నా ఇవాల ఫుడ్ డొనేషన్ చేస్తున్నందుకు నాకు ఇట్లా ఈ వర్క్ చేస్తుంటేనే ఏదో ఒక తెలియని ఆనందం వస్తుంది నా బర్త్డే నాడు నేను ఇది చేస్తున్నా అనే ఒక ఆలోచన వస్తుంటేనే నాకు చాలా థ్రిల్లింగ్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా గౌరవంగా కూడా అనిపిస్తుంది గౌరవంగా ఎందుకు అనిపిస్తుందంటే నేను నా పుట్టినరోజు నాడు నా కడుపు కాకుండా 10 మంది కడుపు నింపాలనే ఆలోచనతో ఈ వర్క్ ని స్టార్ట్ చేసిన
సో ఇప్పటి నుంచి ప్రతిసారి ఫుడ్ డొనేషన్ చేస్తా ఖచ్చితంగా, ఎందుకంటే అన్నం లేకుండా పడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన దేశంలో. అన్నం లేకుండా పడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది మనం ఎందుకు ఫుడ్ డొనేషన్ చేయొద్దు, మన వల్ల ఒక 10 మంది ఆకలి తీరుతుంది కదా. ఆ థాట్తో ఈరోజు ఈ పనినైతే స్టార్ట్ చేసినాం. ఏమైనా తప్పుగా అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేయండి. నన్ను ఒక్క మీ ఇంట్లో ఒక తమ్ముడిలా అన్నలా బ్రదర్లా ట్రీట్ చేయండి. ఈ వీడియోని చూస్తున్నారంటే ఖచ్చితంగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ గైస్. సపోర్ట్ కావాలి. ఇంకా మంచి మంచి డొనేషన్లు మంచి మంచి పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, బట్ మీ సపోర్ట్ లేనిదే నేను ఏం చేయడానికి రాదు. సపోర్ట్ చేయాల్సింది మీరే. స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూడండి. ప్యాకింగ్ కూడా అయిపోయింది, ప్యాకింగ్ కూడా చేసేసినాం. ఇప్పుడు ఒక కవర్ అండ్ బ్యాగ్ అయినా ఒక సంచి అయినా దేంట్లోనో దాంట్లోనో వేసేసి తీసుకుపోయి ఫుడ్ డొనేషన్ చేయబోతున్నాం. ఇట్లా ఫుడ్ డొనేషన్ చేయబోతున్నాం అన్న థాట్ వస్తేనే నాకు ఎందుకో సంతోషంగా అనిపిస్తుంది. సో లెట్స్ స్టార్ట్ ద ఫుడ్ డొనేషన్. బతుకుతున్నారంటే మనం వాళ్ళకు ఖచ్చితంగా మన తోచినంతలా సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నేను మాత్రం ఈరోజు వాళ్ళను ఫుడ్ డొనేషన్ చేసినందుకు నాకే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి మన కాడ బతుకుతున్నారంటే మనం వాళ్ళని మంచిగా చూసుకోవాలి ఖచ్చితంగా. ఇది మన రెస్పాన్సిబిలిటీ. Full happy, Hey Josh. వల్ల ఏమైనా తప్పు జరిగి ఉంటే నన్ను క్షమించండి.
ఈ వీడియో గనక మీకు నచ్చినట్టు ఉంటే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ గాయస్ అంత సపోర్ట్ చేస్తున్నందుకు. సో గాయస్ ఫుడ్ డొనేషన్ క్యాంప్ అయితే సక్సెస్ఫుల్లీ హ్యాపీగా ఎండ్ అయితే అయిపోయింది. సో థ్యాంక్ యూ గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మర్చిపోకుండా. నేను ఎప్పటి నుంచో ఫుడ్ డొనేషన్ చేద్దాం అని అనుకుంటున్నా. అది నా బర్త్డే నాడు, నా స్పెషల్ డే నాడు అవుతుందని అస్సలు అనుకోలేదు. సో మా ఫ్రెండ్స్కి అయితే చాలా థ్యాంక్స్. వాళ్ళు లేకుంటే ఈ పని చేయడం చాలా కష్టం. ఎస్పెషల్లీ అనిల్, థ్యాంక్ యూ రా ఇంతగానం నా కోసం చేసినందుకు. సో పార్ట్ టూ వీడియో బర్త్డే బ్యానర్ అదంతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని ఎంజాయ్ చేసిరు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.